నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు టీటీడీ ఈవో జేఈఓల ఘన స్వాగతం. తిరుపతిలో ఘనంగా గోదాదేవి నేరాటోత్సవాలు. రామచంద్ర పుష్కరిణిలో అమ్మవారికి ఏకాంతంగా అభిషేకం. ఐదేళ్లలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం. ఆనంద భరితులైన భక్తులు, టీటీడీకి ప్రశంసలు. తిరుమల శ్రీవారు తాత అని సంబోధించిన భక్త వరేణ్యుడు, తీర్థ కైంకర్యంతో స్వామి సేవలు తరించిన తిరుమల నంబి ప్రత్యేక కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాస్ రాజు, వేద పండితులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడుకు ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో జేఈఓలు శ్రీవారి చిత్రపటం, క్యాలెండర్, డైరీ, తీర్థ ప్రసాదాలను అందించారు. శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః తాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పూర్ణశ్చ దేంద్రియాయుష్కేవేంద్రియేష్ఠతి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. కలియుగా ప్రత్యక్ష దైవమని అందరూ ప్రజలు భావించేంటి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కుటుంబ సమేతంగా చాలా సంతోషంగా ఉంది. ఈ 2018 సంక్రాంతి శుభ సందర్భంగా మరింత పట్టుదలతో, అంకితభావంతో ప్రజలకు మేలు చేసేందుకు, వ్యవస్థను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నం చేసేందుకు ఈ దైవ దర్శనం వలన మరింత శక్తి, ప్రోత్సాహం లభించిందని నేను భావిస్తూ ఉన్నాను. మానవాళి కళ్యాణం, అందరూ ప్రపంచంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబం, ప్రపంచమంతా ఒక కుటుంబం, అందరం కలిసిమెలిసి సుఖంగా సంతోషంగా ఉండాలనేది మన భారతీయ తత్వచింతన. హిందూ ధర్మం అని చెప్పేటి యొక్క ప్రధాన సూత్రం అది. హిందూ అనేది ఒక సంకుచిత ఆరాధన విధానానికి పరిమితం కాకుండా ఒక విస్తృతమైన విశాల జీవన విధానానికి అది ప్రతీక,
అని మనం అందరం భావిస్తూ ఉంటాం. అందుకని ధర్మాన్ని అందరం పాటించడము, అదేవిధంగా ప్రకృతిని ప్రేమించడము, పశుపక్షాదులకు సైతం మన దేశంలో మనం పూజలు చేస్తూ ఉంటాం, ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటాం. ఆ పూర్వ అలవాటుకి మళ్ళా మనం అందరం తిరిగి అంకితం కావాలి. దానికి ఆధ్యాత్మిక భావన, భగవద్భక్తి, దైవ చింతన సదాచారానికి సత్ప్రవర్తనకు దారితీస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటాను. ప్రపంచంలో ఉన్నట్టు అన్ని సంస్కృతుల కల్లా భారతీయ సంస్కృతి, మన హిందూ జీవన పద్ధతి ఉత్కృష్టమైందని చెప్పని అందరూ భావిస్తూ ఉంటారు. అందుకే ప్రపంచం ఇవాళ ఆధ్యాత్మికత కోసం భారతదేశం వైపు చూస్తూ ఉంది. మన దేశంలో కూడా ఉన్నింటికి కొన్ని చిన్న చిన్న సాంఘిక దురాచారాలు, లేకపోతే అసమానతలు, లేకపోతే వివక్ష, ఇలాంటి వాటిని అక్కడెక్కడప్పుడు కనబడడం అది మన ధర్మానికి మన సంస్కృతికి విరుద్ధమైనది. వాటన్నిటిని అధిగమించి అందరం కూడా దేశం యొక్క సమైక్యత, సౌభాగ్యం, సర్వజనుల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడేందుకు ఆ భగవంతుడు అందరికీ సత్సంకల్పం, సద్బుద్దిని ఇవ్వాలని చెప్పని నేను భావిస్తూ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే భారతదేశం మరింత శక్తివంతంగా, మరింత మరి సౌభాగ్యవంతంగా అన్ని విధాల ముందుకు వెళ్లేందుకు భగవంతుడికి ఆశీర్వాదాన్ని కోరుతూ మానవాళి సుఖంగా జీవించాలని చెప్పి ప్రార్థిస్తున్నా. మరొకసారి ఇవాళ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి కుటుంబ సభ్యులందరితో కలిసి దర్శనం చేసుకోవడం, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా దైవదర్శనానికి వచ్చిన నాకు చాలా సంతృప్తి, చాలా ఆనందం కలిగిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మన తిరుపతి తిరుమల దేవస్థానం కూడా దేవుడి కోసం భక్తులు ఇచ్చే కానుకలు లేకపోతే విరాళాలు, వాటిని ఒకటి వచ్చే యాత్రికుల యొక్క సౌకర్యాలకు, రెండు ధర్మ పరిరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉద్దేశించబడి యొక్క ఆ నిధులను, కంకేర్యాలన్నింటి కూడా వాటిని సక్రమంగా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేసి ధర్మ పరిరక్షణకు మరింత శక్తి యుక్తులతో అందరూ కూడా పనిచేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల్ మార్గళి నేరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నేరాటోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామునే ఆండాల్ అమ్మవారు పల్లకీపై రాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నేరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అర్చకులు ఏకాంతంగా వేడి నీటితో అభిషేక సేవ జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని 5ఏళ్లలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులు దర్శించుకుని పునీతులయ్యారు. సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ మంది చంటి బిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉన్నతాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల 2 రోజులు ప్రత్యేకరాలి దర్శనం కల్పిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం 9 గంటల నుంచి చంటి బిడ్డల తల్లిదండ్రులను టీటీడీ సుపద నుంచి దర్శనానికి అనుమతించింది. ఈ నెల 30వ తేదీన తిరిగి ఈ అవకాశాన్ని 5 సంవత్సరాల లోపు చంటి బిడ్డల తల్లిదండ్రులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో పంచుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయిపోతుంది, పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు, అందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మేము ఆన్లైన్ లో చూసి వచ్చినాము, 10వ తారీఖు మరి 30వ తారీఖు ఉంది అని చెప్పినారు మాకు. సో అందరూ మీరు దీన్ని చూసుకొని దయచేసి చిన్న 5 ఏళ్ళలోపు ఉన్న పిల్లల్ని పిలుచుకొని రావాలని నేను కోరుతున్నా. చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా సార్. నా పేరు రాజేష్, మాది పుంగనూరు. ఈ చిన్నపిల్లల్ని 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ దాకా ఈ దర్శనం అనేది చాలా మంచి నిర్ణయం సార్. చాలా బాగుంది కూడా ఈ దర్శనం. చిన్నపిల్లలకి క్యూలో ఇబ్బంది లేకుండా తీసుకోవడము, వాళ్ళు ఏడ్చడము ఇవంతా లేకుండా క్లీన్ గా వెళ్ళి దర్శనం చేసుకురావడానికి మంచి నిర్ణయం సార్ ఇది. నా పేరు విశ్వప్రసాద్ అండి. నేను తెనాల నుండి వచ్చాను. చంటి పిల్లల దర్శనం అని డైరెక్ట్ దర్శనం అని చెప్పి పెట్టి ఒక మహత్తర కార్యక్రమం పెట్టి ఈ దేవస్థానం వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసి డైరెక్ట్ గా దర్శనానికి పంపించి ఏ అసౌకర్యం లేకుండా ఈ విధంగా దర్శనం కల్పించడం అనేది చాలా హర్షించదగిన విషయం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్ర పవిత్రతకు భంగం కలగకుండా భక్తులు మెలగాలని టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ అన్నారు.
ఇందుకోసం విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తిరుమలలోని వరాహస్వామి అతిథి గృహం వద్ద బుధవారం భక్తులకు అవగాహన కల్పించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే 0877226359 లేదా 0877226389 నంబర్లకు ఫోన్ చేసి భక్తులు సమాచారాన్ని అందించాలని ఆకే రవికృష్ణ భక్తులకు పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రత కాపాడడం కోసం, అదేవిధంగా తిరుమలలో ఉన్న చట్టాన్ని అమలు చేయడం కోసం ప్రత్యేకంగా విజిలెన్స్ నెంబర్స్ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా భక్తులందరూ తెలుసుకోవాలని, తిరుమలకు వచ్చే ప్రతి యాత్రికులు కూడా వాళ్ళ దగ్గరలో ఎటువంటి అపచారం జరిగినా అదేవిధంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా మాకు విజిలెన్స్ నెంబర్స్ ద్వారా మాకు తెలియజేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భక్తులు ఎక్కడైనా దర్శన దళారీలు కానీ రూమ్ దళారీలు కానీ తారసపడినప్పుడు తక్షణం ఈ విజిలెన్స్ నెంబర్స్కి ఫోన్ చేయాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా తిరుమల నిఘా మరియు భద్రతా విభాగం మొత్తం కూడా భక్తులకి ప్రత్యేకమైన సేవలు అందించాలి, ఎక్కడ దురుసుగా ప్రవర్తించకూడదని ప్రత్యేకంగా అందరూ కూడా మా సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అందరూ కూడా తిరుమలలోని తిరునామం ధరించాలని చెప్పేసి మా సిబ్బంది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థ మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆన్లైన్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. కడప నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్రపరమంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గోదాదేవి అమ్మవారికి నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రాతకాలమే షోడశోపచారాలను పూర్తి చేసి పాయసాన్ని నివేదించారు. అనంతరం చక్కగా అలంకరించి పల్లకి సేవ నిర్వహించారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జిఎన్ఆర్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. భక్త పరాధీనుడైన భగవంతుని అమోఘ శక్తిని ఈ పాసురంలో గోదాదేవి కీర్తించారు. శ్రీకృష్ణునితో కలిసి క్షీరాన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్న గోపికలు భగవత్ సాయుధ్య దివ్యానుభవాన్ని దర్శించే ఉపనిషత్ రహస్యాన్ని ఆండాళమ్మవారిలా తెలిపారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించిన భక్తాగ్రేసరులలో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచారు. ఆ భక్తాగ్రేసరుడు తిరుమల శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా
తిరుమలలోని దక్షిణ మాడవీధిలో తిరుమలను నిర్మించారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో అధ్యయనోత్సవాల చివరి రోజున తిరుమల నంబి వంశీయులచే తన్నీరు అమృతోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. గురువారం సాయంత్రం 5:30 తిరుమలలో తన్నీరు అమృతోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల నంబికి శ్రీవారికి నిర్వహించిన తీర్థ పుష్ప కైంకర్య విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలనుకునే ఆసక్తికర అంశం, తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించిన భక్తుడు ఎవరు, శ్రీవారు స్వయంగా తాత అని ఎవరిని సంబోధించారు, తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంలో తరించిన భక్త శిఖామణి ఎవరు, ఆకాశగంగ ఎలా ఉద్భవించింది ఇత్యాది సందేహాలకు అన్నింటికీ సమాధానం శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తిరుమల నంబి. శ్రీవైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973 జన్మించారు. శ్రీవైష్ణవ తత్వ ప్రచారానికి వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయాన మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గ మధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలం అని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరులపాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాలిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా ఈ భక్తాగ్రేసురుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శ్రీవారికి నిత్యం తీర్థ కైంకర్యం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్నీరమృతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికీ శ్రీవారికి నిర్వహించే తీర్థ కైంకర్యాన్ని తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణ మాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతిని సమర్పిస్తారు. టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి త్రినక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి తీర్థ ప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంబి సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. అఖిలాంటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసి యజ్ఞం చేసిన వారిలో ఎంతో మంది మహనీయులు, మహాత్ములు, ఆచార్యులు, ఆళ్వార్లు ఉన్నారు. అటువంటి ముఖ్యమైన ప్రప్రథమ శ్రీ వైష్ణవ ఆచార్యుడు ఎవరంటే ఆచార్య తిరుమల నంబి, అంటే శ్రీశైల పుణ్యాని. ఆయన తన చిన్ననాటి నుంచే ఇక్కడ కొండకు వచ్చి స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నవారు. ఇది ఈ స్వామివారి చేసిన ఈ కైంకర్యం ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఇది అది కాకుండా ఈ తిరుమల నంబి చేసిన ఈ పెద్ద కైంకర్యానికి మెచ్చుకుని
ఆయన శిష్యుడు ఆయన శ్రీ రామానుజాచార్యులు అధ్యయనోత్సవం మనిషి రోజు ఈ తిరుమలకి చేసిన పెద్ద ఘనకార్యాన్ని అందరూ తెలియాలా అనే ఉద్దేశంతో తన్నీరు పూజ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ తన్నీరు ఉత్సవం ఇప్పటికీ చాలా గొప్పగా అందరూ చేస్తున్నారు. ఇది ఏమిటి తీర్థ పరిష్కరము స్వామివారే వచ్చి ఈ తీర్థం తీసుకున్నారు కాబట్టి దానికే తిరుమల చేసిన పెద్ద ఘనకార్యం చెప్తున్నారు. చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ అర్బన్ జిల్లా కొత్తకొండలు కొలువైన శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పురాతన చరిత్రను సొంతం చేసుకుని అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం తలంబ్రాల ఘట్టాలను కనుల పండుగ నిర్వహించారు. ఇక వరంగల్ జిల్లా ఎనవోలు గ్రామంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. చారిత్రక విశిష్టతను సంతరించుకున్న మల్లికార్జున స్వామివారు ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దైవంగా వెలసిల్లుతున్నారు. భక్తులు స్వామివారి ప్రత్యేక పూజలను మనసారాగాంచి తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ లోవ క్షేత్రంలో అమ్మవారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఉదయాత్పూర్వమే పంచామృతాలతో అభిషేకం చేసి సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉన్న సచ్చిదానంద తపోవనంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. నిజామాబాద్లో కొలువైన శ్రీ జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అష్టోత్తరాల సహితంగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. చక్కగా అలంకరించి హారతలిచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు. భక్తులు విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై బుధవారం వేణుగాన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన ఆర్ త్యాగరాజన్ రమణి బృందం ప్రదర్శించిన వేణుగాన కచేరీ భక్తులకు వేణులు విందు చేసింది. త్యాగరాజస్వామి 171వ ఆరాధనోత్సవాల సందర్భంగా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో గాత్ర కచేరీ నిర్వహించారు. ఈ కచేరీలో పలువురు కళాకారులు త్యాగరాజస్వామి కీర్తనలను మధురంగా గానం చేశారు. వీణులు విందుగా సాగిన గాత్ర కచేరీని సంగీతాభిమానులు అధిక సంఖ్యలో వీక్షించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
14 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.